ఒక చిన్న కాన్వర్జేషన్ అర్జున్ అండ్ శివాజీ మధ్య అర్జున్ అండి రతిక గురించి ఇలా చెప్తాడు నామినేషన్లు వాలిడ్ పాయింట్ చెప్పి చేస్తే బానే ఉంటది కానీ ఈమె మాత్రం అసలు పాయింటే లేకుండా వేసింది అని చెప్తాడు కరెక్ట్గా చెప్పాడు అసలు కానీ శివాజీ మాత్రం బానే వేసింది కదా అంటాడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలే ఒక్క పాయింట్ కూడా చెప్పలేదు ఏదో చేయాలని చేసింది అంతే గ్రజ్యూ పెట్టుకొని అని చెప్తాడు కదా శివాజీ టూ మినిట్స్ కంటెంట్ ఇవ్వు చాలు అని కానీ ఈమె టూ మినిట్స్ ని ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అనుకున్నట్టుంది నిజం చెప్పాలంటే మొన్న రతికా చేసిన నామినేషన్ అయితే అసలు సరిగ్గానే లేదు కంప్లీట్లీ పాయింట్ లెస్ అని ఇంకోటి అర్జున్ శోభా బ్యాడ్ కెప్టెన్ అని చెప్పి నామినేట్ చేస్తాడు హైలైట్ ఏంటంటే కెప్టెన్ చెప్పినా పని చేయాలి కదా ఫస్ట్ నువ్వు కెప్టెన్ చెప్పిన పని చేయి తర్వాత వీకెండ్ లో కంప్లైంట్ ఇచ్చినా బానే ఉంటది అప్పుడు చెప్పొచ్చు బ్యాడ్ కెప్టెన్సీ అని ఫస్ట్ నువ్వు కెప్టెన్ ఆర్డర్ చేసినా కూడా పట్టించుకోలేదు చెప్పిన పని చేయలేదు కానీ మళ్ళీ ఈ నెయ్యి బ్యాట్ కెప్టెన్ అంటాడు ఎద్దులా పెరిగాడే గానీ బుద్ధి మాత్రం అసలు పెరగలే అన్నట్టు అనిపించింది ఒక్కోసారి ఈ అర్జున్ ని చూస్తుంటే ని బాగా అనిపిస్తాడు ఈ టెన్ మెంబర్స్ లో భయంకరంగా ఆటిట్యూడ్ చూపించే వ్యక్తి ఇతనే బా నాకైతే అదే అనిపించింది అండ్ ఇంకోట బా శోభ చాలా అంటే చాలా తగ్గిపోయింది ఐ మీన్ ముందు వీక్స్ లో తన మాటలు ఎలా ఉండేవి తను మాట్లాడుతుంటే ఏంది ఏంద్రేమ ఇంత వరస్ట్ గా ఉండేది అనిపించేది కానీ ఇప్పుడు అలా లేదు ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు కదా నువ్వు మారాలి అని సో తను మంచిగా ఉండాలని అనుకుంటుంది నిజంగా పాత శోభ అంటే మాత్రం ఆ రతికకి అర్జున్ జన్ కి నెక్స్ట్ బిగ్ బాస్ నుండి హౌస్ మేట్స్ అందరూ కొట్టుకోనని చెప్పి ఒక టాస్క్ ఇస్తాడు కానీ వీళ్ళందరూ అలా కొట్టుకోకుండా సింపుల్ గా సేఫ్ గేమ్ ఆడేశారు ఇప్పుడు ఈ నెంబర్స్ ని వీళ్ళు ఊరికే ఇచ్చారు కానీ మన ఒరిజినల్ ప్లేసెస్ ఏంటో డిసైడ్ చేసేది ఆడియన్స్ మాత్రమే క్లియర్ గా అర్థమైపోయింది ఫస్ట్ మన రథిక ఫిఫ్త్ ప్లేస్ లో నిలబడుతుంది నేను టాస్క్ లు బాగా ఆడాను అండ్ మైండ్ గేమ్స్ కూడా బాగా ఆడాను సో నేను ఫిఫ్త్ ప్లేస్ కి డిజర్వ్ అని చెప్పి అక్కడ నిల్చుంటుంది నాకు తెలిసి తనకు అర్థమైనట్టుంది ఫస్ట్ ప్లేస్ అసలు రాదని హౌస్ మేట్స్ అందరూ కలిసి ఈమెకి టెన్త్ ప్లేస్ అయితే ఇస్తారు యాక్చువల్ గా ఆమెకి టెన్త్ ప్లేస్ కరెక్ట్ పొజిషన్ ఎందుకంటే ప్రస్తుతం ఉన్న హౌస్ మేట్స్ లో ఇస్ ద వీకెస్ ఇట్స్ క్లియర్ అబ్బా మైండ్ పెట్టి ఆడదు అని సెన్స్ లేకుండా కూడా మాట్లాడుతుంది అండ్ హైలైట్ ఏంటంటే ఏమే బయటికి పోయి వచ్చింది అప్పుడన్నా గేమ్ మారాలి కదా మారడం ఇన్ ద సెన్స్ బాగా ఆడాలి కదా అని కానీ అలా కాకుండా ఇంకా వరస్ట్ ప్లేయర్ గా తయారైంది సో షీ డిజర్వ్ టెన్త్ ప్లేస్ అండ్ ఇక్కడ అర్జున్ చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్ ఈమె లాస్ట్ త్రీ వీక్స్ నుంచి ప్రతిసారి కూడా నెక్స్ట్ వీక్ బాగా ఆడతాను నెక్స్ట్ వీక్ బాగా ఆడతాను అని చెప్తూనే ఉంది కానీ ఇంప్రూవ్మెంట్ అనేది అస్సలు లేదు ఓకే పాస్ట్ ఈస్ పాస్ట్ అనుకున్నా కూడా ప్రెసెంట్ లో కూడా అలాగే ఉంది మే అండ్ హైలైట్ ఏంటంటే యావర్ సెవెంత్ ప్లేస్ ఇస్తాడు మిగి ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగా ఆడింది అని చెప్తున్నాడు ఏం ఆడింది స్వామి ఇంకా వరస్ట్ గా తయారైంది కానీ ఈయనకి రాను రాను చిప్పు దొబ్బుతున్నట్టే ఉంది ఇంకా శివాజీ వచ్చేసి నైన్త్ అంటాడు ఓకే నైన్త్ కి టెన్త్ కి డిఫరెన్స్ అయితే లేదా కానీ ఫైనల్ గా అందరూ కలిసి టెన్త్ అయితే ఇచ్చేస్తారు నెక్స్ట్ అశ్విని యాక్చువల్ గా ఫిఫ్త్ లో నిలబడుతుంది కానీ హౌస్ మేట్స్ ఈమెకి నైన్త్ ఇస్తారు ఏకాభిప్రాయంతో డిసిషన్ తీసుకున్నా అని చెప్తారు కాబట్టి ఎందుకు తీసుకున్నారో చెప్పలేదు అండ్ ఇదే పాయింట్ అశ్విని అడిగినప్పుడు శోభా చెప్తది నువ్వు మధ్యలో వచ్చావు కానీ నీకంటే ముందు చాలా మంది ఉన్నారు సో ఈ విధంగా కంపేర్ చేసుకుంటే నీకంటే ముందు నుంచి ఉన్న వాళ్ళు చాలా స్ట్రగుల్ అయి ఉంటారు అండ్ ఈ పాయింట్ ని బేస్ చేసుకుని నైన్త్ ప్లేస్ ఇస్తున్నామని చెప్తారు ఓకే ఓకే పాయింట్ అయితే కరెక్ట్ గానే ఉంది ఈ విధంగా చూసుకుంటే అర్జున్ కి ఎయిత్ ప్లేస్ ఇవ్వాలి అంతే కదా టెన్ సరిగ్గా లేదని అశ్విని మధ్యలో వచ్చింది అర్జున్ మధ్యలో వచ్చారు అర్జున్ అశ్విని కంపేర్ చేస్తే అర్జున్ కొంచెం స్ట్రాంగ్ సో అశ్విని నైన్త్ అర్జున్ కి ఎయిత్ ఇవ్వాలి చూద్దాం అర్జున్ కి ఏ పొజిషన్ ఇస్తారు ఇప్పుడు నెక్స్ట్ అమరబ్బా స్ట్రైట్ గా వెళ్ళి ఫోర్త్ ప్లేస్ లో నిల్చుకుంటాడు అండ్ రీజన్స్ కూడా చాలా అంటే చాలా బాగా చెప్పాడు ఫస్ట్ ఫైవ్ వీక్స్ వదిలేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు తప్పు చేశారు నేను కూడా తప్పు చేశాను కానీ తర్వాత నుండి నేను చాలా మారిపోయాను అన్న ఆటని కూడా నేను చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను నమ్ముతున్నాను అండ్ ఇంకోటి ఇక్కడ ఆడియన్స్ చూసేది జస్ట్ గేమ్స్ మాత్రమే కాదు మనిషి యొక్క బిహేవియర్ కూడా చూస్తారు అని చెప్పాడు అండ్ కప్పు ని ప్రతి ఒక్కరు గెలవాలనుకుంటారు అది మన చేతిలో ఉన్నది ఆడియన్స్ చేతిలో ఉంటుంది అని తన స్పీచ్ అయితే ఇచ్చేసాడబ్బా ఇప్పుడు హౌస్ మేట్స్ రేషన్ మన మాట్లాడుతుంది ఒకరు చెప్పడం వల్ల మారాడు అని చెప్తుంది యాక్చువల్ గా ఒక మనిషి చెడు నుంచి మంచికి మారాడు అంటే అది చాలా మంచిదే కదా మంచిది అంటే మంచి విషయం అనే కదా అని అండ్ గేమ్ విషయంలో గానీ అండ్ బిహేవియర్ విషయం లోని ఇప్పుడు అమర్ చాలా అంటే చాలా మారిపోయాడు ఇది పక్కన పెట్టేసి ఎవరో చెప్తేనే మారాడు చెప్పారు కన్ఫర్మ్ గా సో అతనికి సెవెంత్ ప్లేస్ ఇస్తున్నాను అని చెప్తుంది ఏం మెంటల్ మొహం ఆయన అన్నట్టు అనిపిస్తుంది అయితే అండ్ శివాజీ అయితే ఫిఫ్త్ ఇస్తాడు కానీ తను చెప్పిన రీజన్ అయితే చాలా బాగుంది అమర్ గేమ్స్ బాగా ఆడతాడు అండ్ ఇప్పుడు బిహేవియర్ కూడా చాలా బాగుంది సో తనకి ఫిఫ్త్ ఇవ్వచ్చు అంటాడు కానీ హౌస్ మేట్స్ అందరి మెజారిటీ సిక్స్ ఉండడం వల్ల సిక్స్త్ పొజిషన్ అయితే అమర్కి వస్తుంది ఇప్పుడు శోభ డైరెక్ట్ గా వెళ్ళి థర్డ్ లో నిల్చుకుంటది కానీ అందరు కలిసి ఫిఫ్త్ అయితే యాక్చువల్ గా ఫిఫ్త్ పొజిషన్ తనకి కరెక్ట్ కానీ అర్జున్ సెవెంత్ ఇచ్చి చెప్పిన రీజన్ అయితే చాలా వరస్ట్ గా ఉంది బయట నుంచి చూసాను నీకు అంతా లక్ ఫేవర్డ్ గానే ఉంది అని చెప్పాడు ఓకే లక్ ఫేవర్ చేసి గెలిచింది పక్కన పెట్టేయండి కాకపోతే తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అయితే పెట్టింది కదా అది చూడాలి కానీ లక్ ఫేవర్ చేసింది లేకపోతే నువ్వు గెలిచేదాని కాదని చెప్పి సెవెంత్ చేసాడు ఓకే అబ్బా ఒకవేళ గెలవకపోయింటే ఏం చెప్పేవాడు లక్ ఫేవర్ చేయడం వల్ల గెలిచావా అని చెప్తున్నాడు కదా అప్పుడు ఆ లక్కే లేదనుకోండి ఆమె గెలిచేది కాదు అని తన ఎఫర్ట్స్ ఒక్కటే చూసేవాడు అండ్ ఎఫర్ట్స్ విషయానికి వస్తే తన హండ్రెడ్ పర్సెంట్ అయితే తను ఇచ్చింది అప్పుడు ఈ అర్జున్ ఎలా చెప్పేవాడు తెలుసా నువ్వు ప్రతి టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ అయితే పెడుతూనే ఉన్నావు కానీ లక్ ఫేవర్ చేయకపోవడం వల్ల నువ్వు గెలవలేకపోతున్నావు సో ఇక్కడ గెలుపు ఓటమిని పక్కన పెట్టేస్తే నీ ఎఫర్స్ అయితే పెట్టావు కాబట్టి నువ్వు సెకండ్ ఆర్ ఫస్ట్ పొజిషన్ లేదా థర్డ్ పొజిషన్ ఇస్తా అని చెప్పేటాడు శోభాగ్ ఫేవర్ గా అయితే నేను చెప్పట్లేదు అర్జున్ చెప్పిన స్టేట్మెంట్ ని బట్టి చెప్తున్నాను తను మెయిన్ గా లక్ వల్ల గెలిచింది అనే పాయింట్ నే చూస్తున్నాడబ్ నిజం చెప్పాలంటే ఉన్న నలుగురు లేడీస్ లో శోభా ఈస్ మోర్ పవర్ఫుల్ అండ్ తను ఖచ్చితంగా టాప్ ఫైవ్ అయితే డిజర్వ్ చేస్తుంది నెక్స్ట్ ప్రియాంక సెకండ్ ప్లేస్ లో లోది యాక్చువల్గా ప్రియాంకలో ఒక నచ్చుతాదబ్బా తన కోసం తను గట్టిగా నిలబడుతుంది కానీ ఓన్లీ మైనస్ పాయింట్ ఏంటంటే తన అరుపులతో చిరాకు తెప్పిస్తుంది ఆ అరవడం వల్ల ఏమైతుందంటే తన మీద ఉన్న ఇంప్రెషన్ అంతా పోతుంది తన బిహేవియర్ అయితే బానే ఉంది బట్ గేమ్స్ విషయానికి వస్తే పెద్దగా నోటీస్ అవ్వట్లేదు ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అండ్ నా పరంగా అయితే తనకి ఎయిత్ పొజిషన్ అయితే ఇస్తాను నేను యాక్చువల్ గా ఇక్కడ రతికాకి అండ్ అర్జున్ కి ఒక చిన్న గొడవ అయితే జరుగుతుంది యాక్చువల్ గా తనని సిక్స్త్ అనుకున్నాను అండ్ ఇక్కడ సిక్స్త్ లేదు సో మెజార్టీ ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ ఇచ్చేద్దామని చెప్తుంది తను చెప్పిన ప్రకారం ఒక రకంగా కరెక్టే ఎలా చెప్తున్నానంటే ఏమన్నా డిసైడ్ అయినచ్చు ఆ సిక్స్త్ ప్లేస్ ఫిల్ అవ్వ ముందు సో ఇప్పుడు అంతే కదా సో ఇప్పుడు సిక్స్త్ ప్లేస్ ఫిల్ అయిపోయింది ఇంకా వాళ్ళందరికి ఆప్షన్ ఏమి ఉంటుంది మెజార్టీతోనే వెళ్ళాలి ఒకవేళ సిక్స్త్ పొజిషన్ ఖాళీగా ఉండి సిక్స్త్ అని చెప్తే తను రాదు కదా మెజార్టీ వల్ల ఫోర్త్ నెంబర్ చెప్పు ఏదో ఒక నెంబర్ చెప్పు అంటున్నారు ఈ పెద్ద పంచాయతీ ప్రెసిడెంట్ అక్కడ ఎవరు అంతగా అడగట్లేదు ఇతను ఒక్కడు మాత్రమే చాలా సీరియస్ అయిపోయాడు అదేదో ప్రతిదీ ఈనకి నచ్చినట్టే జరగాలి అన్నట్టు చేస్తున్నాడు చాలా అంటే చాలా డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు డామినేట్ చేయాలి ఇలాంటి చిల్లర కూడా కాదు అక్కడ క్లియర్ గా వాళ్ళు డిసైడ్ అయ్యారు కదా మెజారిటీ విన్స్ అని సో మాక్సిమం మెంబర్స్ ఫోర్ ఇచ్చినప్పుడు ఈమెంట్ ఎంత పని ముందు ఫోర్ ఇచ్చేసేయాలి మెజారిటీ ప్రకారం అంతే సింపుల్ నీళ్ళ దగ్గర ఆడోళ్ళు కొట్లాడతారు చూడండి అలా కొట్లాడుతున్నాడు తర్వాత ఈ స్టార్ మా బ్యాచ్ లో ఒక డిస్కషన్ వస్తుంది ఇన్నాకే చెప్పింది కదా ఇక్కడ మీరు ఇచ్చే పొజిషన్ ఇది అంతే ఒరిజినల్ పొజిషన్ ని ఆడియన్స్ డిసైడ్ చేస్తారు అని మళ్ళీ ఇక్కడ లోపలికి వచ్చి పొజిషన్ ఎలా ఇస్తారబ్బా నేను అంత తక్కువగా ఆడుతున్నానా అని అంటది అమర్ కూడా చెప్తాడు వాళ్ళు ఎవరు డిసైడ్ చేయడానికి ఆడియన్స్ కదా డిసైడ్ చేసేది నీ పొజిషన్ ఏంటో అని కానీ ఎందుకో ఏడ్ చేసేది అక్క అయితే కాకపోతే బాధ ఇస్తది ఎందుకంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టకపోయినా కొంచెం ఎఫర్ట్ అయితే పెట్టి లక్ ఫేవర్ అవ్వడం వల్ల గెలిచావు అని చెప్పారు యాక్చువల్ గా చికెన్ టాస్క్ అప్పుడు బిగ్ బాస్ శోభా మీద నెస్ మీద యాక్చువల్ గా అలాంటి టాస్క్ ఉందని తెలియక ముందే ఒక డిస్కషన్ జరుగుతుంది వాళ్ళ ముగ్గురులో నేను స్పైసీ ఫుడ్ అసలు తినలేన బా అన్నట్టు చెప్తుంది దాని తర్వాత ఈ టాస్క్ వస్తుంది స్పైసీ చికెన్ తినాలి అనేది ఈ రకంగా చూస్తే తనకి అది చాలా పెద్ద టాస్క్ ఫేవర్ లక్ ఫేవర్ అని చెప్తున్నారు అయితే ఫేవర్ చేసింది కానీ తన హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇచ్చింది కదా సో అందుకే ప్రతిదీ లక్ ఫేవర్ లక్ ఫేవర్ అని చెప్తున్నారు ఇలా చెప్తే బాధ అవుతుంది కదా అని చెప్పి ఏడ్చేస్తుంది నెక్స్ట్ ప్రశాంత్ సెకండ్ పొజిషన్ లో నిలబడతాడు నేను చాలా బాగా ఆడానని నమ్ముతున్నాను అండ్ మీ అందరి వల్లే ఇంత దూరం వచ్చాను మీరు లేకపోతే ఇంత దూరం వచ్చేవాడిని కాదు అని చెప్పి అక్కడ నిలబడతాడు ఇప్పుడు రతిక కరెక్ట్ కరెక్ట్ పాయింట్లు లో చెప్తాదబ్బా చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే ఎందుకంటే ఈయన కామన్ మ్యాన్ అనే పాయింట్ మీద వచ్చినాడు అండ్ జనాలు గొర్రెలు ఏది చేసినా నమ్ముతారని చెప్పి సింపతి డ్రామాని ప్లే చేశాడు మనవుడు అండ్ నార్మల్ గా ఎవరు విన్ని గెలికినా కూడా వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు సేమ్ ఇదే రతిక జరిగింది అండ్ ఎలిమినేట్ కూడా అయింది సింపుల్ గా చెప్పాలంటే తను బ్యాడ్ అయిపోయింది ఎందుకంటే జనాలు పెద్ద గొర్రెలు అని ఈ నక్కని గుడ్డిగా నమ్మినారు రతిక చేసింది తప్పు అని చెప్పట్లేదు ఈ నక్క చేస్తున్న మేనిపులేషన్ ని మీరు ఇంకా గుర్తించలేకపోతున్నారు అదే బాధ సెవెన్ యువ డై యూ డై మిగతా వాళ్ళందరూ త్రీ త్రీ ఫోర్ ఫోర్ సంథింగ్ చెప్తారు మన రథిక ఈ సారి కూడా మెజార్టీతోనే పోతాను అని చెప్తుంది ఇప్పుడు అక్క తప్పు చేసింది ఎందుకంటే తనని ఫస్ట్ ఒపీనియన్ అడిగారు కాబట్టి ఫస్ట్ నెంబర్ చెప్పాల్సిందే తను లాస్ట్ లో అడిగితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ముందే అడిగారు కాబట్టి మర్యాదగా నెంబర్ చెప్పాలి కానీ నో అంటది ఇంకా ఫైనల్ గా చెప్పాలి కాబట్టి సెవెన్ అంటది నా పరంగా అయితే ఈ మనిషికి ఏ ప్లేస్ ఇయ్యనబ్బా ఇలాంటి సింపతి స్టార్లకి ఆడియన్స్ ఇచ్చేది ఫస్ట్ ప్లేసే ఓకే ఓకే ఇప్పుడు ఎవరు నిలబడతాడు ఎక్కడ నిలబడదు తెలియదు కానీ నిలబడతాడు దీనికి అశ్విని నీట్ గా చెప్పబోతుంటది మన యావరికి కొంచెం పిచ్చి కదా అందుకే ఏం వినకముందే డిప్లొమాటిక్ ఆన్సర్లు ఇవ్వద్దు అని చెప్తాడు ఎదుటి వాళ్ళని ఫస్ట్ మాట్లాడినివ్వాలి అప్పుడే తెలుస్తుంది డిప్లొమాటిక్ ఆన్సరా లేకపోతే నార్మల్ ఆన్సరా అని అది వినకుండా పాతవాన్ని పెట్టుకుని ఫస్ట్ డిప్లొమాటిక్ ఆన్సర్ అని డిసైడ్ అయితే ఎలా ఈ మనిషి నిజంగానే పిచ్చాడబ్బా జరిగిపోయిన విషయాన్ని ఈమె ఇప్పుడు చెప్పేదానికి లింక్ చేస్తున్నాడు ఇంతవరకు కరెక్ట్ అసలు ఇది నిజంగానే బా మాట్లాడే పద్ధతి యావరికి అస్సలు తెలియదు పాయింట్స్ అయితే కరెక్ట్ అని చెప్తాడు కానీ బిహేవియర్ సరిగ్గా ఉండదు మళ్ళీ అగ్రేషన్ లో చెప్పానా అంటాడు ఎంత చిరాగ్గా చెప్పినాడు అసలు మొహం అలా పెట్టి కనపడాడు కూడా మంచి కవర్ చేసే బ్యాట్స్మెన్ అబ్బా ఫైనల్ గా మనోడికి సెకండ్ అయితే వస్తుంది ఇప్పుడు ఫైనల్ గా గౌతమ్ అర్జున్ మిగిలారు గౌతమ్ కి సెవెన్ ఇస్తారు పెద్ద డిస్కషన్ కూడా ఏముండదు సింపుల్ గా వెళ్ళిపోతాడు అండ్ ఇప్పుడు అర్జున్ అందరూ ఇతని టాప్ ఫైవ్ లో ఉంటావు టాప్ ఫైవ్ లో ఉంటావు అంటున్నారు నాకు తెలిసి మాక్సిమం ఇతను అండ్ డిజర్వ్డ్ పర్సన్ కూడా కాదు అసలు టాస్క్ ఒక్కటార్ సరిపోతు బిహేవియర్ కూడా బాగుండాలి కదా అదే ఇందాక చెప్పినట్టు ప్రతిదీ నాకు నచ్చినట్టే చేయాలి అంటున్నాడు ఎట్లయితది లాస్ట్ వీక్ లో కూడా బోలే ఏదో సరదాగా అన్న విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు ప్రతిదాన్ని సీరియస్ గా తీసుకొని వేరే వాళ్ళ మీద అరుస్తున్నాడు అండ్ అప్పుడు శోభా కూడా ఫన్నీ వేలోనే చెప్పింది తనకి పని ఈ ప్రెసిడెంటే దాన్ని సీరియస్ గా తీసుకొని రచ్చలేపడు నిజంగానే అర్జున్ కి హైట్ ఫేవర్ చేసింది చాలా టాస్క్ లో చెప్పాలంటే ఇతనికి మోస్ట్ డిజర్వ్డ్ ప్లేస్ వచ్చేసి ఎయిత్ పొజిషన్ ఇంకోటి ఇతను ఎప్పుడు చూసినా మొబ్బుగానే ఉంటాడు అండ్ సీరియస్ గా కూడా అంతే ఇప్పుడు హైలైట్ ఇది ఎవిక్షన్ పాస్ టాప్ ఫైవ్ లో కాకుండా బాటం ఫైవ్ లో ఉన్న వాళ్ళని ఎవిక్షన్ పాస్ కోసం కొట్టుకోమని చెప్తాడు అండ్ ఆ టాస్క్ లో అర్జున్ గెలుస్తాడు అండ్ ఎవిక్షన్ పాస్ చేసుకుంటాడు కానీ మళ్ళీ టాప్ ఫైవ్ లో ఉండే వాళ్ళతో డిఫైన్ చేసుకోండి అని చెప్తారు అంతే ఇంకా ఈ రోజు చూడాలి ఏం జరుగుతుందో అనేది ఓకే అండి ఫర్ టుడే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ वीलाही सबस्क्रोडचं थँक्यू हॅव नाइस डे बाय